ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో పోలవరం ప్రాజెక్ట్ కట్టేసి ఏం చేశారు అధ్యక్ష? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు అధ్యక్ష, కనీసం ఒక రాయి లేదు. పోలవరం గురించి మాట్లాడే ఆరాధ, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు ఒకసారి అధ్యక్ష, పోలవరం రాజశేఖర్ రెడ్డి గారు స్వప్నం. మీరు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష, రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం పై రాజశేఖర్ ఈయనెవరు అధ్యక్ష? పోలవరం గురించి మాట్లాడతారా? పోలవరంలో అధ్యక్ష నేను ఒకటి అడుగుతావునా, 14 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు, పోలవరం ప్రాజెక్టుని ఏ రాయినా నువ్వు పట్టించుకున్నావా? డబ్బులు కొట్టేది తప్ప ప్యాకేజీలకి ప్యాకేజీలకు అమ్ముడు పోయే ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అధ్యక్ష పోలవరం గురించి? ప్యాకేజీలకు అమ్ముడు పోయే మాట్లాడతారు చర్చ జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళలో మార్పు రాకపోతే ఇంకో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని మీద అడుగుతా ఉన్నాను. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఏ రోజైనా నీకు పోలవరం గురించి ఆలోచన వచ్చిందా? ఆ ఆలోచన రాకపోగా నువ్వు ఈ రోజు పోలవరం గురించి. రమేష్ ప్లీజ్ కంక్లూడ్ యువర్ క్వశ్చన్. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా అధ్యక్ష? మీరు చెప్పండి, ప్రశ్న కరెక్ట్ అవ్వండి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.